ఊహలోకందని కార్యాన్ని దేవుడు పనికిరాని మనల చేత నిలబెట్టుకుని వాడుకున్నాడు. ఆయన సెమినార్లో గుర్తుండిపోయిన విషయం ఏంటంటే 45 మంది 5 రోజులు వాక్యానికి బాప్టిజం తీసుకున్నారు. ఏదో తీసుకున్నామన్న పేరుకు తీసుకోవడం కాదు, తీసుకుంటున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఆ నీటి మీద మోకాలేసి ఆ నీటిలో మోకాలేసి యవ్వన బిడ్డలు ఏడ్చారు. నిజంగా ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆ రోజు. ఎందరో యవనస్తులు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అడిగిన మాట ఏంటి చెప్పినా, వాళ్ళు ఇలా నీరు తక్కువ ఉండడం వల్ల మోకాలు లేమన్నాం. అటు వారు డేవిడ్ గారు నిలబడ్డారు, ఇటు నేను నిలబడ్డాను, అటు దొడ్డ ప్రసాద్ గారు నిలబడ్డారు. బాప్టిజం ఇస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, అన్న దేవుడు నా పాపాలు క్షమిస్తాడా అని ఏడుస్తూ అడిగేవారు. వాళ్ళ భుజం మీద చేసి ఒకే మాట, అన్న పాపులనైనా మమ్మల్ని క్షమించిన దేవుడు నీ పాపాలు కూడా క్షమిస్తాడు. ఆయన రాజ్యంలోనికి హక్కుదారుడిగా వస్తున్నావు, మరలా ఈ పౌరసత్వాన్ని చేజార్చుకోకుండా బతుకు, నిన్నెవరేం చేయలేరని చెప్పి వాళ్ళెంత బాధకు లోనయ్యారు. మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మా ఊర్లో ఒక తమ్ముడు ఉంటాడు, పెద్ద మొండి బక్కయ్య పేరడక్క. నిజంగా చాలా మొండివాడు అండి. ఆడు చిన్నప్పుడు ఎంత ఉండేవాడు, వాళ్ళమ్మ స్కూల్కి వాడిని పంపించాలంటే నేను చెప్తున్నాను, వాళ్ళమ్మ ఆకాశం ఎక్కు దూకునంత పనే అయ్యాడు వాళ్ళమ్మకి వాడిని స్కూల్కి పంపాలంటే. మా ఇంటి పక్కనే నాకు తమ్ముడు అవుతాడు. వాడిని స్కూల్కి పంపాలంటే అసాధ్యం. ఆడు వెళ్ళనని మొండికేసాడో ఇక వెళ్ళడంతే. ఆ రోజు వాడికి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, గెలడంతే. వాళ్ళ అమ్మ ఏమైపోనే ఆడు స్కూల్కి వెళ్ళాడు. ఈరోజు ఆడు ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చాడు. కమ్మత్తేడు చెప్పినాడు, చాలా మొండోడు, కోపిస్టి, ఆడి మాట ఎవడు వినకపోయినా ఇలా చేసుకుంటున్నాడు. అలాంటి వాడు ఈ సెమినార్లకు వచ్చేవాడు. అన్న మాట్లాడి చెప్పినాయ్య, నాకు బాప్టిజం ఇవ్వండి అన్నాడు. నాకు వింత, ఈడికి బాప్టిజం ఏంటి అని. ఈరోజు ప్రభురాత్రి సంస్కరణలో కూడా వాడే రొట్టె ద్రాక్షరసం ఇస్తుంటే ఆ సీన్ నాకు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. నాకు బాబాయ్ వస్తాడు, బాబాయ్ కొడుకు. ఇలాంటి యవన బిడ్డలందరూ రావడానికి నేను చెప్తున్నాను 5 రోజులు సెమినార్కి. నేను చెప్తున్నాను, ఎన్ని లక్షలు అయిపోయినా పర్లేదు, అప్పులైపోయినా పర్లేదు, ఇలాంటి వారు మారతారంటే ఏమైపోయినా పర్లేదు. మారారు వాళ్ళు, ఒకలా ఇద్దర 45 మంది మారారు. ఆ మార్పుకి కారణం ఏంటి? నువ్వా, నేనా, మన జ్ఞానమా? ఏది కాదు, ఒకే ఒక్కటి వివరణాత్మకమైన బోధ. సెమినార్లో ఏముంది చెప్పండి, స్వస్థతలు జరిగాయా? లేదు. ఇప్పుడు నేనేమన్నా మ్యాజిక్ చేశానా? ఇప్పుడు నాకు వచ్చా? ఒకవేళ నేను చేస్తే మీరు నమ్ముతారా? అంత లేదు. మ్యాజిక్ లేవు, మిరాకిల్స్ లేవు, ఏమీ లేవు. ఒక యవనస్తులు ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా జాబ్ ట్రైలో ఉన్న వీళ్ళు, జాబ్కి రేపో మాపో ఒక అధికారులు అవ్వాల్సిన వీళ్ళు ఎలా పొడవబడ్డారు? కారణం ఒకే ఒక్కటి, వాక్యం. వాక్యం మనిషిని వాక్యం పట్టేసుకుంటుంది. ఒకలా ఇద్దరు చెప్పండి, 1000 మంది నేషనల్ అన్న పదానికి న్యాయం చేశారు, చేయలేదు. మీది ఏ ఊరు అంటే ఒక ఆయన అన్నాడు, కర్ణాటక బోర్డర్ అట. ఆ ఊరు ఎక్కడుందో కూడా చూడలేదు ఎప్పుడు మ్యాప్. మరొక ఆయన అన్నాడు, నాగార్జున సాగర్, ఒడిస్సా, కర్ణాటక, బెంగళూరు, ఒక ఊరా రెండు ఊర్లా? చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని కుటుంబాలు కుటుంబాలకు వచ్చారు. ఎలా రాగలిగారు వీళ్ళకి? ఏ రోజన్నా ఎప్పుడైనా వాట్సాప్లో కనీసం గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టిన మొకాలా మనవే పెట్టినోళ్ళకి పెట్టను నేను. మరి ఎలా రాగలిగారు? వాళ్ళతో కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు. ఎక్కడో మనకి బోర్డర్కు ఉన్న ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడ వరకు ఎలా రాగారు? ఒకే ఒక్కటి, వాక్యం. మనిషిని వాక్యం కదిలిస్తుంది, మనిషిని వాక్యం మార్పుగా నడిపిస్తుంది, మనిషిని వాక్యం చైతన్యంలోనికి నడిపిస్తుంది. అందుకు సంఘాలకి కావాల్సింది ఏంటంటే వాక్యం, వాక్యం.
ఎక్కడైతే మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోకండి, ఎక్కడైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే అది 30 ఏళ్ళ తర్వాత అయినా సూత్రం మర్చిపోయింది. ఒకవేళ ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నా మనం, నాకు 30 ఏళ్ళ తర్వాత సర్వీస్ మారినా అది డేవిడ్కి అయినా నాకైనా అప్పుడు తావలమైపోతాం. 30 అంటే ఇప్పుడు 30 30 60 అవుతుందిగా. అప్పుడు జేమ్స్ తాతయ్య గారు అంటారు అన్నమాట, డేవిడ్ తాతయ్య గారు, సుధాకర్ తాతయ్య గారు, తాతలు అవుతాం. ఆ రోజు కూడా గుర్తుపెట్టుకుంటే ఆ రోజైనా వాక్యం, నాణ్యమైన వాక్యం దొరకలేదు అని చెప్తున్నాను. మీరు వెంటనే సంఘం మారిపోవడం మీ ఆత్మీయ జీవితానికి మంచిది, ఓపెన్గానే చెప్తున్నాను. ఇక్కడ నాణ్యమైన వాక్యం, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడైతే దొరకదో అది మీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఆ వాక్యం మనుషుల్ని బాగు చేస్తుంది, ఆ వాక్యం మనుషుల్ని నిలబెడుతుంది. అందుకే వాక్యం పట్టుకొని నాణ్యమైన వాక్యాన్ని, వివరణాత్మకమైన వాక్యాన్ని మనం బోధించడం పరిశుద్ధాత్మల చేత మనం ప్రారంభిస్తే ఇక మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మీరు చూడండి, సెట్ అయినాయా లేదా? మనం అడిగామండి, బాత్రూంలో సెషన్ నేను తీసుకున్నాను. అందరు నిద్రపోయినప్పుడు సుధీర్ ఉన్నాడుగా, మన స్పీకర్ సుధీర్ నాతో ఉన్నందుకు ఆయన బలైపోయాడు. పెనాయిల్ బాటిల్ ఇచ్చాను ఆయనకి, సీపర్ నేను తీసుకున్నాను. అందరూ పడుకుండిపోయారు. ఇద్దరు లేడీస్, వాలంటీర్ లేడీస్ని పిలిచాం ఇద్దరిని. అమ్మా మేము బాత్రూంలోకి వెళ్తున్నాం, సెక్యూరిటీ చేయాలి, ఎవరు రాకుండా. పొరపాటు మేము లేవనుకునే వాళ్ళని లోపలికి వచ్చి ఇద్దరు లేని పడుకుంటున్నాం. మేము వచ్చే వరకు లోపల క్లీనింగ్ జరుగుతుంది, బయట వెయిట్ చేయమని చెప్పి కరెక్ట్గా 12:30 వెళ్ళేవాళ్ళు. కమ్మత్తండి చెప్పను, ఏ రోజు కూడా బాత్రూంలో అశుద్ధంగా లేవండి. ఈ పద్ధతి ఎలా వచ్చింది? వాక్యం మనిషిని మార్చడమే కాదు, వాక్యం మనిషికి నాగరికత కూడా నేర్పిస్తుంది, పద్ధతి నేర్పిస్తుంది, డిగ్నిటీ ఇస్తుంది. నేను ఏ రోజు వెళ్ళినా సుధీరను ఆల్రెడీ కడిగేసారేట అనుకుంటే వాళ్ళు అవి కడిగేసినట్టు ఉండేవి. ఆ తర్వాత మీరు చూడండి, గ్రౌండ్లో ఎక్కడ చూసినా వాలంటీర్లు. మరి ఎవరా వాలంటీర్? కొంతమంది లేడీ వాలంటీర్లు చూసిన ఆ చెల్లెలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు నాకు. కొంతమంది ఆ చెల్లెలు ఇలా గ్లాస్ పడేశారు లేదా అలా కాకెత్తికెళ్ళిపోయినట్టు ఎత్తికెళ్ళిపోయారు గ్లాస్ అంతే. ఎవరైనా నీళ్ళు లేకపోతే ఎంత లవ్ అంటే, నిజంగా నేను చెప్తాను, ఎంత లవ్ చేసి మీరు వర్క్ చేశారంటే, భోజనం చేస్తున్న వారి దగ్గరికి ప్లేట్లో గ్లాసులు పెట్టుకుని వాటర్ తీసుకోండి అని. ఈ మధ్య నేను వింటున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఏమందంటే, ఒక అదే మా నా శ్రీకాంత్ అన్న వాళ్ళ అత్తగారు, ఎక్కడి నుంచి తెచ్చారయ్యే పిల్లల్ని, దగ్గరకు వచ్చి భోజనం చేస్తున్నప్పుడు చేతిలో గ్లాస్ పెట్టేవారు అని అడుగుతారు. చూసారు, అలాంటి గుర్తుండిపోతారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? వాక్యం సరిగ్గా ఉంటే మిగిలినవన్నీ సెట్ అవుతాయి. అక్కడి నుంచే కదండి బోధ ఎంత బాగుందో భోజనాలు అంతకన్నా బాగుంది. బాగున్నాయి లేదా? డేవిడ్ అన్న భీమవరం, డేవిడ్ అన్న ఆల్రెడీ భోజనం చేస్తాడు. తర్వాత మరొకటి ఏదో కర్రీ ఉండాలి, బెండకే దానిలోనికి మిక్స్డ్గా కోడిగుడ్డ వేసాం, అదే ఎగ్ పుల్టా ఏదో అంటారు కదా, అది వేసిన తర్వాత ఇది తిన్నాం మేము. ఇది ఎలా ఉంటుంది అన్న, డేవిడ్ అనుకన్నా అన్న ఇది తిన్నారంటే ఇది అన్యాయం నాకు వేయలేదన్న. తిని చూడండి ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ తినేసిన వారు కూడా మళ్ళీ రెండోసారి ఎంత హ్యాపీగా భోజనం చేశారు తెలుసా? ఆ భోజనాలకు టేస్ట్ ఎలా వచ్చిందంటే అది చేదువాటం కాదు, అక్కడ కూడా దేవుని సహాయం. నేను చాలా సెమినార్లకు వెళ్ళాను, నేను చెప్తున్నాను ఓపెన్గా, చాలా సెమినార్స్కి వెళ్ళాను, ఎప్పుడు నాణ్యమైన భోజనం పెట్టడం నేను చూడలేదు. కానీ మన సెమినార్లు ఎవరు పెట్టారంటే ఆ దేవుడే. కానాను యాత్రలో చెప్పండి మన్నా పెట్టినట్టు ఈ వేల మందికి రుచికరమైన భోజనం పెట్టేశాడు. ఇంక చెప్పుకుంటూ పోతే ఇంక సెమినార్ జరిగిపోద్ది, ఇక మెస్సే కాదు, ఇక వాక్యానుజులకు వస్తేనే చెప్తున్నాను. స్పీకర్స్ ఎంత బాగా మాట్లాడారు, నాకు భయం వేసింది స్టార్టింగ్లో. అందరం కుర్ర స్పీకర్లు, అందరూ యంగ్ స్పీకర్స్ కదండి. నాకు భయం ఏంటంటే, ఇప్పుడు మనం అందరినీ వ్యతిరేకించి సెమినార్ చేస్తున్నాం, ఎవరో ఒక ఏదో ఒక పేరు పెట్టేస్తారు. ఎలా అందరూ వాక్యంలో వాడబడితే ఎవడు అండంగా సరిపోడు. ఎలా ఒకవేళ మనం ఒక్కరమే మాట్లాడితే మిగిలిన వారు వాక్యం సరిగ్గా మాట్లాడకపోతే ఈ సెమినార్లో ఏమీ లేదు, అన్ని కుర్ర చర్యలు అని ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. నాకు భయం వేసింది, బాధ వేసింది. కానీ దేవుని కృప ఆత్మ సహాయం ఏంటంటే, ఒకరిని మించి ఒకరు వాక్యం అదరగొట్టి తొలగొట్టేసారు పట్టుకోండి.
సన్నీ బ్రదర్ కానీ, సుధీర్ కానీ, సురేష్ కానీ, డాక్టర్ గారు, డేవిడ్ గారు కానీ, ఇంకా ఎవరైనా సత్య గారు కానీ, సత్య ఎంత బాగా వివరించాడండి, డేవిడ్ అన్న కానీ, దొడ్డ ప్రసాద్ కానీ, మన గెస్ట్ స్పీకర్ వంశన్ కోసం చెప్పకూడదు, వంశన్ కానీ, అందరూ ఎంత బాగా మాట్లాడారు. ఒకరోజు నిజంగా పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుందండి. గుర్తేంటంటే నేను ఒకరోజు ఫ్యామిలీ క్లాస్ తీసుకుని ఎంతమంది వచ్చారు అక్కడికి, అత్తగోళ్ళు, మామగారాలుడు, దీనికోసం చెప్తున్నప్పుడు అప్పటికే 2:30 అయిపోయింది, నాకు తెలియలేదు, వచ్చి అంటున్నారు అప్పుడే ముగించారేటన్నారు 2:30 అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి అంతమందికి గొడవలు ఉన్నాయి ఇంట్లో మరి. అది ఫ్యామిలీ క్లాస్ నెక్స్ట్ డే అంటున్నారు, మాకు క్వశ్చన్ అవర్ ఏమొద్దు, ప్రతిరోజు మాకు ఫ్యామిలీ క్లాస్ మధ్య నుంచి చెప్పండి అంటారు, ఇంకా రాలేక అనుకున్నాయి మా ఫ్యామిలీ వదిలేదు మా. చూసారు అంత ఇన్వాల్వ్ అంటే ప్రతి విషయంలో దేవుడు కలగేసుకున్నాడు. ఒకరోజు సన్నీ బ్రదర్ మాట్లాడుతుంటే ఎంతమంది యవనస్తులు వారి పాపాన్ని నొప్పుకుంది, ఎంతమంది ఏడ్చారు. దొడ్డ ప్రసాద్ గారు లాంటి వారు మాట్లాడుతుంటే ఎంతమంది దేవుని కొరకు త్యాగం చేయాలని నిలబడ్డారు. సుధీర్ మాట్లాడినప్పుడు ఎంతమంది, సుధీర్ బ్రదర్ మాట్లాడినప్పుడు బాప్టిజానికి నిలువెత్తు అర్థం చెప్పాడు, భలే మాట్లాడారు అందరూ. ఇక క్వశ్చన్ ఎవరు అంటారా, క్వశ్చన్ అడిగిన వాళ్ళకి అడిగించుకున్న వాళ్ళకి చెప్పండి, పడేలు పడేలు మనం వాయించేసినట్టు ములులు గుచ్చేసి ఆన్సర్ చెప్పారు డేవిడ్ లా, డేవిడ్ అన్న లాంటి అన్నీ ఈ ముచ్చట్లన్నీ ఒకరోజు మనం గెట్ టుగెదర్ పెట్టి మాట్లాడుకుందాం, ఇంకా ఫన్నీగా మాట్లాడుకుందాం.